वेलकम टू रावा टीवी न्यूज़। कार्तिक मासं पर्वदिनाल्नि पुरस्करिंचुकोनी काकीनाड बाला त्रिपुरसुंदरी समेत रामलिंगेश्वर स्वामी आलयंलो प्रत्येक एर्पाट्लु चेशामनि आलय चैर्मन् पेद्दी रत्नाजी तेलिपारु। प्रति सोमवारं भक्तुलु अधिक संख्यलो पाल्गोने अवकाशं उंडडंतो वच्चे भक्तुल कोरकु सौकर्यालु कल्पिंचडंलो आलय कमिटी सभ्युलु निर्वहण అధికారి సారథ్యంలో జరుగుతున్నట్లు చైర్మన్ పెద్ది రత్నజీ తెలిపారు। కార్తీక పౌర్ణమి ఆరుద్ర నక్షత్రంలో రుద్రాక్ష యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు। నిత్య అన్నదాన కార్యక్రమంతో పాటు స్వామి అయ్యప్ప దీక్ష చేస్తున్న స్వాములకు 40 రోజుల పాటు నిర్విరామంగా దాతల సహకారంతో భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు। కాకినాడ నగరంలో వేంచేసినటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవాలు గత 25వ తేదీ నుంచి మొదలై ఉన్నాయి। ఈ యొక్క కార్తీక మాసంలో భాగంగా మన ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా అభిషేకాలు భక్తుల యొక్క సమక్షంలో ఆలయ అర్చకులు చెరుకూరు సుబ్రహ్మణ్యం గారు అదే విధంగా చెరుకూరు రాజా గారి అబ్బాయిలు అనేటువంటి వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పూజలు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి। అదేవిధంగా రేపు వచ్చే నాగుల చవితి రోజున భక్తుల సౌకర్యార్థం కూడా ఆలయ ఎదురుగా ఉన్న కోనేరు వద్ద పుట్టల ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో శ్రీ స్వామివారికి వచ్చే సోమవారం నుంచి కూడా ప్రతి కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టమైనవి కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ రుద్రాభిషేకాలు అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర రోజు లక్షపతి పూజలు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి అదే విధంగా వచ్చే సోమవారం నుంచి ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో అయ్యప్ప భక్తులందరికీ కూడా భిక్ష కార్యక్రమం 40 రోజుల పాటు నిర్విరామంగా ఏర్పాటు చేయడానికి జాతర యొక్క సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేయించడం తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రహణం సందర్భంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు 7వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది। శ్రీ కార్తీక మాసంలో శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలు పాత్రలు కావాలని మా ఆలయం తరఫున భక్తజన కోటికి ఆహ్వానం పలుకుతూ సార్ ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవే నమః శ్రీ మాత్రే నమః। కాకినాడ పట్టణంలో మేము చేస్తున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది। కార్తీక మాసం పురస్కరించుకుని మన కార్తీక మాసం స్టార్టింగ్ డే నుంచి కూడా ఆలయానికి భక్తులు చాలా జనసందోహం రావడం జరుగుతుంది। వారందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాట్లు చేయడం జరిగింది। లోపల అర్చక స్వామితో అభిషేక కార్యక్రమాలు తదితర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి కార్తీక సోమవారం నాడు చుట్టూ గుడి చుట్టూ కూడా పందిళ్ళు వేసి బ్రాహ్మణులకి దానాలు ఇచ్చుకునే విధంగా భక్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఈ యొక్క ఆలయంలో మన బయట అమ్మవారికి అయ్యవారికి కలిపి మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి స్వామివారికి ఆ రోజు ఉదయం నుంచి కూడా అభిషేకాలు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। కార్తీక మాస సందర్భంగా ఆలయానికి ఇచ్చేసే భక్తులందరికీ కూడా మంచినీటి సదుపాయం ప్రసాదం ఇస్తున్న తదితర కార్యక్రమాలు కూడా ఆఈఓ విజయ భాస్కర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతుంది। మరి ఈ నెలాళ్ళ పాటు కూడా ఆలయానికి భక్తులు ఇచ్చేస్తున్నారు। మరి మాకు ఆలయ కమిటీ అలాగే ఆలయ భక్తులు అలాగే మా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి సేవా కమిటీ అయినటువంటి సరోజు గారు వారి యొక్క టీము అందరూ కూడా ఇక్కడ చక్కగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని వాలంటీర్స్ అందరూ చేయడం జరుగుతుంది। కాకినాడ 50 మంది భక్తులు ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుని అమ్మవారి స్వామివారి కృప కటాక్షాలు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ రామలింగేశ్వర స్వామి నమః।